హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా జాప్యం జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఖాళీ పోస్టులపై ఇంతవరకు లెక్కలు తేలలేదు. సంక్షేమ పథకాల్లో కలెక్టర్లు నిమగ్నమై ఉండడం వల్ల ఈ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అనేది చాలా లేటుగా జరుగుతోంది అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది సచివాలయ ఉద్యోగులు తమ జాబ్స్ని స్లైడింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయ అభ్యర్థులకు 15 మార్కులు అదనంగా రావడంతో ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారంతా స్లైడింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కేటగిరీ 1, కేటగిరీ 2 పోస్టులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపిక అవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ నాన్ లోకల్ పోస్టులు మిగిలిపోయాయి. దీనివల్ల పోస్టుల భర్తీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. స్లైడింగ్ను అభ్యర్థులు కోరుకుంటే కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ప్రభుత్వం అదనంగా కలిపిన 15 మార్కులతో జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్కులను అన్ని ఉద్యోగాలకు నిర్ణయించలేదు. కేటగిరీలు, పోస్టుల వారీగా మెరిట్ జాబితాను రూపొందించలేదు. ఎంపిక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నందున తమకు ఉద్యోగం వస్తుందా లేదా అనే ఆందోళనతో అభ్యర్థులు ఉన్నారు. ఉద్యోగాల భర్తీ గోప్యంగా ఉండడంతో సమాచారం తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే తక్షణమే మిగిలిపోయినటువంటి పోస్టుల వివరాలని జిల్లా వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఖాళీల వివరాల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా సీఎస్ ఎవరైతే ఉన్నారో నీలం సాహ్ని ఆరా తీయడం జరిగింది. మిగిలిపోయినటువంటి పోస్టుల భర్తీపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇటీవల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఇంతవరకు ఏ జిల్లాల్లోనూ అన్ని కేటగిరీల పోస్టులు పూర్తిగా భర్తీకి నోచుకోలేదు. ఒక్కో జిల్లాలో 1-3 జాబితాల చొప్పున వెల్లడించారు. మరికొన్ని జిల్లాల్లో 5 జాబితాల వరకు ప్రకటించిన అన్ని కేటగిరీల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. నవంబర్ చివరి నాటికి పోస్టుల భర్తీపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనవరి 2020లో ప్రభుత్వం అన్ని శాఖల భర్తీకి నోటిఫికేషన్ జారీకి సిద్ధం చేస్తోంది. గ్రామ సచివాలయంలో మిగిలిపోయినటువంటి పోస్టులను ఈ ఏడాది డిసెంబర్లోగా భర్తీ చేయకుంటే వారికి మరో నోటిఫికేషన్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి కేటగిరీల వారీగా అదనంగా 15 మార్కులను కలిపినా కూడా దీంతో ఆయా పోస్టులకు అనుగుణంగా మళ్ళీ కట్ ఆఫ్ మార్కుల్లో మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంది. ఈ కటాఫ్పై ఒక స్పష్టత లేనందున పోస్టుల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 పైగా గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించగా అందులో 1,01,441 పోస్టులకు భర్తీ చేశారు. దాదాపుగా 25,000 పైగా పోస్టులు మిగిలిపోయాయి. ఇందులో అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్, సర్వేయర్లు అలాగే తదితర రకాల పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు నిమగ్నమయ్యారు. దీని ప్రభావంతో మిగిలిపోయిన పోస్టుల భర్తీలో జాప్యం ఏర్పడింది అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన సమాచారం కోసం, మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.